అని చెప్తూ భవిష్యత్తులో ఆ పార్టీ. ఇవాళ సభలో మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబుతో పాటు పలువురు సభ్యులు రన్నింగ్ కామెంటరీగా చేసిన వ్యాఖ్యలతోనే చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సభలో చర్చల సందర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నోసార్లు తాను చూశానని, కానీ వ్యక్తిగతంగా తన భార్య, కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలతో కలత చెందానని అంటున్నప్పుడు ఆయన మాట వణికింది. గద్గద స్వరంతోనే మాట్లాడారు. ఆ తర్వాతే ఇక సభకు హాజరు కాకూడదనే నిర్ణయాన్ని ప్రకటించారు. మళ్ళీ సీఎం అయ్యాకే సభలో అడుగు పెడతానని చెప్పి బయటకొచ్చేశారు. ఎన్నికైన తర్వాత ఎన్నోసారి ఎన్నికైకి వచ్చాను. 78 నుంచి ఏమాహేమీలతో ఈ హౌస్లో పనిచేసాం. అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం. అదే మార్గ దిశ జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం. ఈరోజు దిశ ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి, చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. అడాల అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి పొద్దున ఎన్నికైన తర్వాత ఎన్నోసారి ఎన్నికైకి వచ్చాను. 78 నుంచి ఏమాహేమీలతో ఈ హౌస్లో పనిచేసాం. అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం. అదే జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం. ఈరోజు అధ్యక్ష, ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి, చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. అడాల అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి శాసనసభకు రాకూడదని చంద్రబాబు ప్రకటన చేయడానికి ముందు తన ఛాంబర్లో చంద్రబాబు అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. మండలి సమావేశం నుంచి హుటాహుటిన లోకేష్, యనమల సహా ఇతర ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారు. శాసనసభలో వైసీపీ సభ్యుల తీరు దారుణంగా ఉందని, కొందరు సభ్యులు శృతిమించి మాట్లాడుతున్నారనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలంతా వ్యక్తం చేశారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా కామెంట్లు చేశారని, సభలోనే నోరు పారేసుకుంటున్నారని మిగతా ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడ్డారు. ఇక స్పీకర్ మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఈ నేపథ్యంలో సభలో పరిణామాలు చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ఇవాళ వైసీపీ సభ్యుల తీరుపై సభ ప్రారంభంలోనే నిరసన తెలిపారు చంద్రబాబు. మంత్రి కొడాలి నాని తీవ్రంగా నోరు పారేసుకుంటూ మాట్లాడడంతో దాన్ని తీవ్రంగా ఖండించారు. పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాగైతే సభ నుంచి వాకౌట్ చేస్తామని టీడీపీ ప్రకటించింది. కాయినా పదే పదే ఎదురుదాడి చేస్తూ మైక్ ఇవ్వకుండా విమర్శల దాడి కొనసాగిస్తుండటంతో చివరికి సభను వదిలి వెళ్లారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశారు. మా కొంప ముంచిందని చెప్తూ భవిష్యత్తులో ఆ పార్టీతో మాట్లాడమంటారా, రమ్మంటారా, మీకు ఏ మాట్లాడతారు మీరు? ఉద్యోగ ప్లీజ్